హత్యాకాండము 7వ అధ్యాయం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైనా ఇశ్రాయేలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకాయుండును. నీవు వాటిని లేవీయులలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు, ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యూదాగోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తు గల వెండి గిన్నెను 70 తులముల ఎత్తు గల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును 7 గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 7 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును 7 గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఎలియాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును 7 గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షేదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని
ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును, షిమ్యోనీయులకు ప్రధానుడునైన షలూమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షలూమీయేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దయ్యూవేలు కుమారుడును, గాదీయులకు ప్రధానుడునైన ఎలీయాసాప. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయ్యూవేలు కుమారుడైన ఎలీయాసాప అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును, ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీషామ. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామ అర్పణము. 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును, మనషీయులకు ప్రధానుడునైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. 9వ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును, బెన్యామీనీలకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 శకెలుల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును, దానీయులకు ప్రధానుడునైన అహీయజరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను,
70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషదాయ కుమారుడైన అహీయెజరు అర్పణము. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును, ఆషేరీలకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు, నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 7 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. దహనబలి పశువులన్నీయు 12 కోడెలు, పొట్టేళ్లు 12, 7 గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను, పాపపరిహారార్థమైన మేకపిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, 7 గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను.